భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంటే సీతారామచంద్ర స్వామి వారు నడయాడినటువంటి ప్రాంతం రాముల వారి ఆలయం భద్రాచలం. ఎంతో ప్రశస్తమైనటువంటి దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అయితే ఇంత ప్రయాసిస్తున్నటువంటి ఆలయం అయితే ఉంది, అలాగే భద్రాచలం గ్రామానికైతే ఉంది, ఈ మండలానికి అయితే ఉంది, కొంచెం ఇబ్బందులు అనేది ఉంది. అంటే విభజన సందర్భంగా ఇప్పుడు కనీసం డంపింగ్ యార్డు కూడా లేని పరిస్థితి ఉంది. ఇటీవలే తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడిన నేపథ్యంలో 5 గ్రామ పంచాయతీల్ని భద్రాచలంకి ఇస్తుంటే ఈ ప్రాంతం వాసులందరికీ కూడా కొంత ఆశలు రేకెత్తాయి. అయితే ఈ యొక్క ఆశలు రేకెత్తినా కానీ ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం తలనేటువంటి మొండెవరితో పాటు ఉన్నటువంటి ప్రాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు లేవు, దాంతోపాటు భద్రాచలం రాముల వారి అభివృద్ధి కూడా జరగలేదు. అంటే ఆ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి వారి నిర్లక్ష్యమా లేకపోతే దృష్టి సారించకపోవడమా తెలియదు, వారు 100 కోట్లు ఇస్తున్నారో అది కూడా ఇవ్వలేదు. దీంతో ఇక్కడ అంటే భద్రాచలంకి కొంచెం తీరని లోటు అనేది ఏర్పడింది. దీంతో పాటు ప్రతి సంవత్సరం గోదావరితో ఏదైతే లోతట్టు ప్రాంతంలో అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వారు నష్టం కూడా ఎదుర్కొన్నారు. సరే దీని మీద అంటే ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి త్వరలోనే ఎన్నిక జరుగుతుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. దీని మీద ఇప్పుడు అంటే భద్రాచలం గ్రామం అయితే అండి, ఇలాగ భద్రాచలం రాముల వారి ఆలయంకి సంబంధించినటువంటి ట్రస్ట్ అయితే ఉందో దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు రామభక్తులు సంఘ సేవకులు మాధవరెడ్డి ఉన్నారు, వారితో పాటు మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి, భద్రాచలంకి పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో అభివృద్ధి జరుగుద్దా లేదా ఒకసారి తెలుసుకోవడానికి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు గాదే మాధవరెడ్డి, భద్రాచలం రామభక్తుణ్ణి. భద్రాచలం అనగానే దక్షిణ అయోధ్యగా భారతదేశంలో అత్యున్నత పేరుగాంచినటువంటి రామచంద్ర మహాప్రభు నడయాడిన ప్రదేశం. ఒకప్పుడు వనవాసంలో 14 ఏళ్ళు అరణ్యవాసంలో నివసించినట్టుగా భద్రాచల పట్టణ ప్రజలది ఎప్పుడూ అదే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం ఏమిటంటే మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాచలంలో పంచాయతీ ఎలక్షన్లు కానీ అలాగే ఎంపీపీ ఎలక్షన్ కానీ జడ్పీటీసీ కానీ లేకపోవటం, అంటే ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో కలవటం వల్ల ఇక్కడ ఎలక్షన్లు జరగకుండా జడ్పీటీసీ స్థానాలు ఎంపీపీ పోయినప్పటికీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పాలక మండలి లేకుండా 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్ మళ్ళీ 2012లో ఎలక్షన్ జరిగింది. ఆనాడు ఎలక్షన్ తర్వాత ఈ రోజుకి మళ్ళీ ఎలక్షన్ జరగకుండా ఉండటం ఇదొక కుంటుపడ్డటువంటి భాగం. ఇది ఇలా ఉంది అంటే ఇది గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ గవర్నమెంటే వచ్చిన తర్వాత ఇక్కడ భద్రాచలం దేవస్థానానికి పాలక మండలి లేకపోవడం, పాలక మండలికి లేకపోవడం వల్ల కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. పాలక మండలి సభ్యులు ఉంటే భక్తుల్ని ఆహ్వానించడానికి కానీ అక్కడ దానికి వచ్చినటువంటి ఫండ్స్ని తీసుకొని రావడానికి కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి ఈ ఆలయ అభివృద్ధికి కానీ అంటే గవర్నమెంట్కి భక్తులకి అనుసంధానకర్తగా ఉన్నటువంటి పాలక మండలిని ఇది చాలా నిర్లక్ష్యం చేసిందని అనుకోవాలి పోయిన ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 మంత్రులు కూడా బట్టి గారు కావచ్చు, అలాగే తుమ్మల గారు కావచ్చు, అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా భద్రాచలం మీద చాలా కృషి పట్టుదల ఉన్నటువంటి మనుషులు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు కూడా చాలా సుపరిచితులు, ఇక్కడ మంచి పట్టున్నటువంటి వ్యక్తి, స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు భద్రాచలం అనగానే ఈ పాలక మండలిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 మాసాలు అయినప్పటికీ కూడా ఇంకా పాలక మండలిని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ రామభక్తులుగా కొంతమంది విస్మయానికి గురి అవుతూ ఉన్నారు ఇప్పటికే. ఇంకా ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అని తక్షణమే భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామికి పాలక మండలిని ఏర్పాటు చేయాలి, అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక మండలి కూడా 40 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ 2013లో జరిగిన తర్వాత ఈ రోజు వరకు లేకుండా 3 పంచాయతీలని బొమ్మ బొరుసులాగా, మరి 2 పంచాయతీలని లేదా 1 పంచాయతీ అని తికమగ్గా గురవుతూ, లేదా కాసేపు మున్సిపాలిటీ అని, కాసేపు పంచాయతీ అని, గ్రామ పంచాయతీ అని, మేజర్ పంచాయతీ అని, ఇలాగ రకరకాల టెంపుల్ సిటీ అని ఇలా రకరకాల అనాలోచనతో చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఇక్కట్లు పడుతున్న, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. భద్రాచలానికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 5 రాష్ట్రాల కూడలైనటువంటి ఆంధ్రప్రదేశ్, వారధిగా ఉన్నటువంటి బ్రిడ్జి, ఇన్ని రకాల విశిష్టత కలిగినటువంటి భద్రాచలానికి
రామభక్తులు వేడుకున్నట్టు కోరుకున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలక మండలి ఏర్పాటు చేయడంలో ముందుంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా తక్షణమే ఈ ప్రభుత్వం పాలక మండలిని ఏర్పాటు చేయాలి. పాలక మండలితో పాటుగా ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ జరగాలి. అప్పుడు గ్రామం అభివృద్ధిలో ఉంటుంది, భద్రాచలం అభివృద్ధిలో ఉంటుంది, పాలక మండలి వల్ల దేవస్థానం అభివృద్ధిలో ఉండి ముందుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించిద్దని, ఆ ప్రభుత్వంతో పాటు పనిచేసేటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఈ జిల్లా మీద మంచి అవగాహన పట్టు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వారు కరకట్ట కూడా వారి హయాంలో ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మంత్రులు కలగజేసుకొని తొందరగా పాలక మండలిని ఏర్పాటు చేసి తక్షణమే భద్రాచలానికి ఒకటే గ్రామ పంచాయతీగా ఉంచి ఇక్కడ ఎలక్షన్లు కూడా జరపాలని ఒక రామ భక్తుడిగా స్థానికుడిగా నేను వేడుకుంటున్నాను. ఏదైతే అప్పుడు మన సంఘసేవకర్త రామ భక్తులు అనేది ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగాలన్నా లేదంటే ఇక రాములవారి ఆలయం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ పాలకవర్గాలు ఏర్పడాలని, అంటే పాలకవర్గం ఉంటుంటే ఎవరైనా తన సమస్య చెప్పుకోవాలంటే అధికారులు చెప్పలేరు. అధికారులతో పాటు సమన్వయం, అంటే అధికారులను సమన్వయం చేయడానికి ఏదైతే పాలకవర్గం ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఉన్నటువంటి రామ భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చర్చ కూడా, అంటే చర్చ అంటే సమీక్ష అనేది నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే ఈ యొక్క సమాచారం ప్రకారంగా అది చర్చ జరిగితే స్థానిక ఎన్నికలకు కూడా ఒక నోటీస్ బోర్డు లేకపోతే దానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ యొక్క రామరువారి ఆలయం ఎంతో ప్రశస్తి కలిగింది, ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది, ప్రతి ఒక్కరికి తెలుసు అభివృద్ధి అనేది కుంటుపడింది. కాబట్టి పాలక వర్గాలు ఏదైతే గ్రామ పంచాయతీకి ఉందో ఆ ఎన్నికలు నిర్వహించాలి, ఆ పాలక వర్గాన్ని ఎన్నుకోవాలి. దీంతోపాటు భద్రాచలం రాములవారి ఆలయం ఏదో ఉందో ఆ యొక్క అభివృద్ధి కూడా జరగాలి. అంటే 5 గ్రామ పంచాయతీలు ఇటీవలే ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సరే, ఈ 5 గ్రామ పంచాయతీలు వస్తే ఏదైతే భద్రాచలం ఉందో మరింత అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క రాములవారి ఆలయంలో ఏదైతే మనకు ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు ఉందో ఆ ట్రస్ట్ బోర్డు త్వరలో ఏర్పాటు జరుగుద్దని ఏదైతే మనకు ఉన్న కాంగ్రెస్ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లేదు ఒక నెలలోనే ఈ యొక్క ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తారు, మా ప్రభుత్వం దాని మీదే కసరత్తు చేస్తుందని కూడా చెబుతున్నారు, కొంత నిధులు కూడా దాని మీద మంజూరు చేస్తారంట. ఏదేమైనా రామ భక్తులు ఏంటంటే రాములవారి ఆలయానికి అభివృద్ధి చేయాలి, అలాగే నిధులు మంజూరు చేసి ఈ యొక్క రాములవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, దాంతోపాటు గ్రామ పంచాయతీ ఏది ఉందో అభివృద్ధి జరగాలనేది ఈ ప్రాంతవాసులు కోరుకుంటారు. చంద్రశేఖర్, V5, భద్రాచలం నుంచి.